తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు పద్మ సరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో శ్రీకృష్ణ స్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6:30 గంటలకు స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పద్మ పుష్కరిణి వద్దకు వేంచేత చేస్తారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీకృష్ణ స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.